ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు జిల్లా ఉన్నతాధికారులు. 7 నియోజకవర్గాల కౌంటింగ్ ఖమ్మంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు సిపి. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కొణిజర్ల మండలంలో విజయ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కిస్తారు. ఖమ్మం మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో ఈవీఎంల కౌంటింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభం కానుంది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. జిల్లాలో 830 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 431 మంది సర్వీస్ ఓటర్లు ఓటేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, వైరా, మధిర, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఖమ్మం అసెంబ్లీ 23 రౌండ్లు, అత్యల్పంగా అశ్వారావుపేటలో 14 రౌండ్లలో ఫలితం వస్తుంది. కౌంటింగ్ సెంటర్లో 127 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు 128 మంది, మైక్రో అబ్జర్వర్లు 128 మంది ఉంటారు. ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా తెలియజేస్తామన్నారు కలెక్టర్ కర్ణన్. Of EVMs, except Khammam assembly segment. Khammam assembly segment lo postal ballots and ETBBS start avutundi. Adi 8 o'clock start avutundi. 8:30 ki EVM counting start avutundi. Result anni two ways lo meeku display cheyadam jarugutundi. Okati round wise akkade public address system dwara RO wise cheppadam jarugutundi. Adi vidhanga assembly segment wise kuda round wise cheppadam jarugutundi. Prati candidate వారు కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్ పెట్టచ్చు. సో మ్యాక్సిమం ఒక కౌంటింగ్ సెంటర్లో క్యాండిడేట్ ద్వారా 14 మెంబర్స్ అవుట్ సైడ్ ద మెస్ అండ్ 1 మెంబర్ ఇన్సైడ్ ద మెస్. సో టోటల్గా 15 మెంబర్స్ ఉండొచ్చు. ఓట్ల లెక్కింపుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి తఫ్సీర్ ఇక్బాల్. 400 మంది పోలీస్ సిబ్బందిని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉంచినట్టు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంతాన్ని 6 సెక్టార్లుగా విభజించి 3 అంచెల భద్రత కల్పించామన్నారు సిపి. Proper bandobast, near about 400 police people will be deployed over there. We have divided into 6 sectors. Sector 1 and Sector 2 is EVM strong room and counting halls, CRPF is there. Then Sector 3 is inside counting center block, that is also under local police. Outside counting center block, that is also AR guard will be there. Then peripheral area, we are doing area domination throughout mobile patrolling. So that will be there. Sector 5 will be a traffic regulation. Then apart from that, we are keeping a special parties over there, maintaining the law and an order. Without any identity card, will not allow. ఈ నెల 28 వరకు ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.